ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా టంగుటూరు తూర్పునాయుడు పాలెం కొన్నంపి సింగరాయకొండలో ఉన్న ఎన్టీఆర్ దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు కొన్నపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి టంగుటూరు మాజీ సర్పంచ్ పారిశ్రామికవేత్త బెల్లం జయంత్ బాబు మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు కామని విజయకుమార్ రైతు నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు కాట్రగడ్డ అనిల్ ఓం ప్రకాష్ కసికుర్తి భాస్కర్ బ్రహ్మానందం పాల్గొన్నారు. మీకు అండగా ఉంటాను, ఒక్కసారి అవకాశం అంటే ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తారనే ఉద్దేశంతో ఒక అవకాశం ఇస్తే ఆయన చేసినంత విధ్వంసక పాలన అందరి నోట్లో మట్టి పట్టుకుంటాం. దళితులకు నేను మేనమారు అన్నాడు, దళితులు నా బిడ్డలు అన్నారు, దళితుల కోసం ఎన్నో చేస్తానన్నాడు. కానీ నువ్వు మోదీ బిడ్డ ముఖ్యమంత్రి ఒక్క పాదం దళితుల మీద నేను చెప్తా ఉన్నా. ఇక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు దళితులకు గెలిచిన ఓట్లతో 151 ఓట్ల సీట్లు గెలిచేవారు, మరి ఇక్కడ ఎందుకు గెలవలేకపోయారు? ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఆ వర్గాలు ఆదరిస్తేనే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులని గెలిచారనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు శిలో మండలాలు, దళితులకు పోలీసు వేదిక పూర్తి లాకప్లేతలు, అదేవిధంగా దళిత మీడియల మీద మానభంగాలు చేసే కేసులు లేవు. దళితులు ఈ విధంగా వేధిస్తూ సింగరాయకొండ గురుకుల పాఠశాలలో 80 సీట్లు రద్దు చేస్తే వైసీపీ వాళ్ళు ఎన్టీ రామారావు గారు గురుకుల పాఠశాల పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు సీట్లు పెంచారు, కానీ వీళ్ళు 80 సీట్లు రద్దు చేస్తే ఈ మండలంలో ఉన్నటువంటి ఏ ఒక్క వైసీపీ చెందినటువంటి నాయకులు కానీ ఎస్సీలు కానీ వాటి మీద మాట్లాడేటువంటి ధైర్యం సొమ్ము లేదని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆ పిల్లలకు యూనిఫామ్ సక్రమంగా ఇవ్వడం లేదు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 1000 సీట్లు ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరానికి 2000 సీట్లు రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ కార్పొరేషన్ ని 3 ముక్కలు చేశారు కానీ ఇది